ఇవాళ నేను మనవి చేస్తున్నా, నిన్న ఎక్కడో మాట్లాడుతా అంటున్నాడు, ఆ అది నా సంస్కారానికి సంబంధించిన విషయం, నేను అలా మాట్లాడను అన్నాడు. ఏందబ్బా నీ సంస్కారం? తాడేపల్లి పార్టీ ఆఫీసులో వందలాది మంది కార్యకర్తలు, మొత్తం మీడియా ఉన్నప్పుడు ఏం చేసావు నువ్వు? కాలుకున్న చెప్పుని చేత్తో తీసుకున్నావు, చేత్తో తీసుకొని చెప్పు తీసుకొడతానని ఇష్టం వచ్చినట్టుగా బూతు పదజాలాన్ని వాడిన నువ్వు ఇవాళ సంస్కారం గురించి మాట్లాడుతున్నావే. ఇవి నాకు అర్థం కదా నీ సంస్కారం. నాకు సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మన జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతోనే పిలుస్తా అంట, బహువచనంతో పిలవడంట. ఏమో నువ్వు ఏకవచనంతో పిలిస్తే మాకేమైందో, ఏకవచనంతో బహువచనంతో పిలిస్తే మాకు పోయేదేంటో వచ్చేదేంటో నాకు అర్థం కదా. అది నీ సంస్కారానికి సంబంధించినటువంటి అంశం అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. మన జగ్గుబాయ్ అన్నావు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో పిలవడంట, బాయ్ అని పిలుస్తాడంట. అసలు నీ పేరేంటయ్యా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ వరేవా? ఆయన పేరేంటి? నాన్నగారి పేరు వెంకట్రావు గారు, కొణిదల వెంకట్రావు గారు, కొణిదల అంజనీదేవి గారు. ఎంత గొప్ప పేరు పెట్టారయ్యా నీకు, కళ్యాణ బాబు అని పెట్టారంట. పవన్ నువ్వు తగిలించుకున్నావో ఎవరో తగిలిచ్చారో నాకు తెలియదు, పవన్ కళ్యాణ్ అయ్యా నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని, మిమ్మల్ని పవనం అంటే ఏమిటి, కళ్యాణ్ అంటే ఏమిటి? గాలి కళ్యాణం. ఎంత సార్థక నామధేయుడు అయ్యావయ్యా పవన్ కళ్యాణ్ గారు. నిజంగా వెంకట్రావు గారు ఎంత భవిష్యత్తుని ఆలోచించి ఆ పేరు పెట్టాడు. అదేమంటే మా వెంకట్రావు మా నాన్నగారు చాలా హేతువాదండి. ఎంత హేతువాది అంటే మా అమ్మ దీపారాజన్ అంటించుకుంటే దేవుడి దగ్గర ఆ దీపారాజన్లో సిగరెట్ ముట్టించుకునే అంత హేతువాది అని చెప్పావు. నీ దుంప దేగ ఏమిటయ్యా నీకున్న తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవం ఏమిటి నీకు అని అడుగుతా ఉన్నా. నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతూ ఉన్నావు, మేము వినాల్సి వస్తుంది.